ఆహ్లాదానికి అడ్రస్ రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నా క్వశ్చన్ డైరెక్ట్ గా ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి సార్. ఇప్పుడు సిట్ కరెక్ట్ గా దర్యాప్తు చేస్తే యానిమల్ ఫ్యాట్ విషయంలో చంద్రబాబు దోషిగా నిలబడతారా లేదా? ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు సార్, ఈ సిట్ అనేది స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉండేది కాబట్టి ఇది కరెక్ట్ గా మీకు రిపోర్ట్ ఇస్తుందనే దానికి అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఇదిగో నాకు ఈ డిబేట్ ఉందని తెలిసిన తర్వాత నేను భారత రాజ్యాంగం ఈ పుస్తకాన్ని నా చేత పట్టుకున్నాను, మీరు ఒకసారి చూపించండి. అదే విధంగా తిరుపతి నుంచి వచ్చినటువంటి ఈ లడ్డూలు, తిరుపతి నుంచి వచ్చినటువంటి ఈ లడ్డూలు నా చేతిలో ఉన్నాయి సార్. ఈ లడ్డు నా చేతిలో ఉంది, లడ్డు నంబర్ 1, లడ్డు నంబర్ 2, ఓకే, లడ్డు నంబర్ 3, మూడు లడ్లు తెప్పించాను నేను. ఈ మూడు లడ్డులు ఇవన్నీ కూడా ఒక నమ్మకం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నటువంటి భక్తులందరూ కూడా హాయిగా కళ్ళకద్దుకొని తినే లడ్డులు ఇవి. కానీ ఈ రోజు నుంచి, మొన్న మీరు చెప్తున్న ఈ వారం రోజుల నుంచి నువ్వు అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చి ఇచ్చినా సరే చేతిలో పెట్టుకొని ఇది నిజమా కాదా, దీనిలో యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా, తింటే ఏమవుతుంది అనే అనుమానాలకి భారతదేశాన్ని మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని గురి చేసిన వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలో ఖచ్చితంగా దా శిక్ష పడాలంటే సిట్టు దర్యాప్తు పనిచేయదు. ఓకే, సిట్టు దర్యాప్తు పనిచేయదు బికాజ్ ఇట్ ఈస్ వర్కింగ్ అండర్ ద ఆనరబుల్ సీఎం. ఓకే, టేక్ బియాండ్ సిబిఐ ఎంక్వైరీ ఆర్ విజిలెన్స్ ఎంక్వైరీ సమ్ అదర్ ప్లేసెస్ ఆర్ రిటైర్డ్ వర్కింగ్ జడ్జ్, వాళ్ళతో చేయండి. నువ్వే బ్లేమ్ చేసి, నువ్వు ఇంకొకరిని ఇది బుడమేరు బురదంతా పుయ్యాలని చూసి ఫెయిల్ అయిపోయి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నీ సర్వీస్ మీద, నీ శక్తి సామర్థ్యాల మీద అవమానాలు ఉన్నప్పుడు నువ్వు ఒక మత విశ్వాసం కలిగినటువంటి సబ్జెక్టు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పుయ్యాలని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో రుద్దాలని చూస్తే ఇదిగో నేను ఈ లడ్డు సాక్షిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. వెరీ నైస్, వెరీ నైస్. ఈ లడ్డులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటివి? ఇదిగో నాకు ఇప్పుడు కమ్మన సువాసన వస్తుంది ఇక్కడ నాకు, కానీ నేను సువాసన వచ్చినా నేను తినలేని దశలోకి ఎందుకున్నానంటే యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి స్టేట్కి ఒక మతం అంటూ ఉండదు అని తెలిసిన డిప్యూటీ సీఎం గారు మెట్లు దులుస్తున్నాడు పోయి. ఆయన నాది భక్తుడైతే అయి ఉండొచ్చు, వన్స్ హీ హాజ్ బికమ్ ద పొలిటీషియన్ డిప్యూటీ ఐ మీన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఇది సినిమానా సార్? ఆయనకి చెప్పండి సార్ ఇది సినిమా కాదని, షూటింగ్ కాదని చెప్పండి సార్. ఆయన డిప్యూటీ సీఎం అని చెప్పండి. ఆయన బట్టలు మార్చేసుకొని పెంచుకున్న ఇంటర్వ్యూలకి దానికి క్లిప్ వేసి ఆడవాళ్ళకి వేసినట్టుగా ఆయన చీపురు పట్టుకొని మెట్లు ఉడుస్తూ ఉంటే సిగ్గేస్తుందండి. నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడు, నువ్వు ఏ మతాన్ని గౌరవిస్తున్నావు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదే చర్చిలో జరిగితే, ఇదే మసీదులో జరిగితే మీరు ఊరుకుంటారా? అరే యు ఆర్ డిప్యూటీ సీఎం అయితే మీరు ప్రమాణం చేసింది ఏమని, ఒక మతానికే నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రమాణం చేశారా? కీప్ యువర్ రిలీజియన్ విత్ యూ ఇన్ యువర్ మైండ్, డోంట్ ట్రై టు ఎగ్జిబిట్. దిస్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం తెలియదు, లౌకిక విధానం తెలియదు, సెక్యులర్ విధానం తెలియదు. మాకు దశాబ్దాల అనుభవం ఉందని చెప్తారు, మేము చెగోవేరు అంటారు, కమ్యూనిస్టులు అంటారు, మొత్తం లక్షల పుస్తకాలు చదివే అంటారు. ఆఫ్టర్ ఆల్ ఒక అంశం వచ్చేసరికి లడ్డు దగ్గర దొరికిపోయారు కదా మీరు. రైట్, ఏంటి సార్ ఇది? ఈశ్వర్ గారు ఏంటి సార్, ఎటుపోతుంది రాష్ట్రం? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బ్లేమ్ చేయాలని చూస్తే ఈరోజు అభాసు పాలైంది చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు అభాసు పాలైంది పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇందాకన్నట్టుగా తెలుగుదేశం ఛానల్స్ కానీ లేకపోతే ఎల్లో మీడియా కానీ లేకపోతే డిబేట్ పెట్టే వాళ్ళందరూ కూడా షట్ డౌన్. ఏంటిది షట్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు మీకు వచ్చింది? ఎందుకు మీరు తెర మూసేశారు? This is not correct. Right. You have to rule this country or state. Correct. Our state. మీరు రాజ్యాంగాన్ని లడ్డుని, లడ్డును ఒక చేత్తో రాజ్యాంగాన్ని మరో చేత్తో పట్టుకొని మాట్లాడారు. ఎక్సలెంట్, ఎక్సలెంట్.